నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 18 నుండి అన్ని గ్రామాలు పర్యటించి ప్రజా సమస్యలపై దృష్టి పెడతామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి భూమ అఖిలప్రియ పేర్కొన్నారు. తమ స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతుందని విమర్శించారు. దీనిని బట్టి చూస్తే ప్రజల్లో వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే చెత్తపై పన్నులు మోటార్లకు మీటర్లు తదితర అన్ని రకాల ప్రజా వ్యతిరేక పన్నులను తొలగిస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. చాలా చాలా ఉన్నాయి, కానీ ఎంత దారుణం అంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళలేక ఎమ్మెల్యేలు పారిపోతున్నారంటే నాకు తెలిసి ఈ ఘనత ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి తప్ప నాకు తెలిసి ఏ పార్టీలో కూడా ఇటువంటి సంఘటన చూసిండవు. తుఫాను ఏ విధంగా హెచ్చరికలు ప్రజలకు ఇచ్చామో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారని చెప్పి హెచ్చరికలు కూడా మేము ఇస్తున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియంది ఏంటంటే వచ్చే రోజుల్లో ఒక సునామీ మీ మీద పడబోతుంది. ప్రజలందరూ కూడా మెల్లిమెల్లిగా తిరగబడుతున్నారు, తిరుగుబాటు జరుగుతుంది. స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా ప్రజలకు తిరగబడి సునామీలాగా మిమ్మల్ని చుట్టుకుంటారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజా సమస్యల గురించి ఆలోచించండి, హోదాల గురించి కాదు. మన రాష్ట్రం ఆల్రెడీ వెనుకబడి ఉంది, నష్టపోతున్నాము. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే మాత్రము ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి, వచ్చే తరాల వాళ్ళు మిమ్మల్ని క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఈ నెల 18 తారీఖు నుంచి ఇంటింటికి ప్రోగ్రాం అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఇంటింటికి వెళ్లడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఏదైతే ఈ ట్యాక్స్ చెత్త ట్యాక్స్ల మీద మోటార్లు పెట్టడము మీటర్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఉండవని చెప్పి భరోసా ప్రజలకు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆలగడ్డలో ఈ నెల 18 తారీఖు నుంచి నేను ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నానని చెప్పి కూడా ప్రజలందరికి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒకసారి మీరు కూడా కూర్చొని ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని ప్రజల మీద రుద్దలేదు. బయట అప్పు చేసినా మీ జోబులు నింపినారే కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా దౌర్జన్యాలు కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు, మీరు ఇంకా కొల్లగొట్టండి, ఇంకా నాశ